ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టికెట్ రాని ఎమ్మెల్యేలు ఎంపీలు తన దృష్టిలో చాలా అదృష్టవంతులని ఆయన అన్నారు. ఎమ్మెల్యేలు ఎంపీల్ని ఉత్సవ విగ్రహాలుగా చేశారని అన్నారు. సంపదంతా పార్టీ అధిపతుల వద్దకు చేరుతుందన్నారు. భారతదేశంలో వ్యక్తం సౌమ్యం పార్టీలన్నీ ఇదే విధంగా చేస్తున్నాయని, ఓడిపోయిన ఎమ్మెల్యే అక్కడే ఏడుస్తున్నారు, గెలిచిన ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి ఏడుస్తున్నారని దగ్గుబాటి తెలిపారు. రానున్న ఎన్నికల్లో తాను కానీ తన కొడుకు కానీ పోటీ చేసేది లేదని మరోసారి స్పష్టం చేశారు. మళ్ళీ సంపాదించడం అనేటటువంటిది ఇది గౌరవప్రదంగా ఉండేటటువంటి అవకాశం లేనటువంటి విధంగా భావిస్తూ ఉన్నాం. డబ్బు 5 సంవత్సరాలు గెలిచిన తర్వాత కార్యక్రమాలకు అటెండ్ అవుతూ మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ 2000 ఇస్తారా 3000 ఇస్తారా అని 40 కోట్లు 30 కోట్లు 50 కోట్లు తీసుకురావటం, ఆ డబ్బుని మళ్ళీ సంపాదించడం అనేటటువంటిది ఇంతకుముందు కొంత సంపాదించేటటువంటి అవకాశం ఉందేమో ఎమ్మెల్యేలకి. లేటెస్ట్ ట్రెండ్ ముఖ్య ఎవరైతే పార్టీకి అధిపతిగా ఉన్నారో వాళ్ళు ఈ ఎమ్మెల్యేలు ఈ ఎంపీలు ఉత్సవ విగ్రహాలు చేసి ఇసుకలో వస్తుందా, మద్యంలో వస్తుందా, మైన్లో వస్తుందా, వాళ్ళకి రావడంతో సెంట్రలైజ్ చేసి ఎవరు అందరూ ఇదే కార్యక్రమం. ఈ భారతదేశంలో ఈ సింగిల్ మ్యాన్ పార్టీస్ ఉన్నాయే, వీళ్ళంతా కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసి వాళ్ళు ఏదైనా ఎమ్మెల్యేలు అయితే కాస్త ఊళ్ళల్లో ఏదైనా పనిచేసామో లేకపోతే వాళ్ళ దగ్గర వాళ్ళకి సహాయపడ్డాము అని గౌరవంగా ఉండటానికి ఒక ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తాడు, ప్రజాప్రతినిధిగా ఉండటానికి చేస్తాడు.